ਚੱਲ ਜਾਣਾ ਪੁਰਾਣੇ ਦੀ ਦੀ ਹੈ చులకన భావం ఇప్పటికే ఏర్పడింది అటువంటి చులకన భావానికి ఇంకా ఆయుధ్యం పోసి ఇంకా మరింత రాజకీయ నాయకులు అంటే ప్రజలు అసహించుకునే విధమైనటువంటి కొత్త సంస్కృతిని ఈనాడు ఈ వైఎస్ఆర్ పార్టీ తీసుకొస్తాం మా వాళ్ళు కొంతమంది మరి దుర్మార్గంగా పార్టీయే మా కన్నతల్లని చెప్పి మరి ఇటువంటి కన్నతల్లి లాంటి పార్టీని ఏ రకంగా అన్యాయం చేసి డబ్బులకు అమ్ముడుపోతున్నారు పెదవల్లారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా నిజాయితీ ఉంటే నీ దగ్గర ధైర్యం ఉంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళి నువ్వు చేయబోయేటువంటి మంచి పనులు జరుగుతున్నటువంటి అవినీతిని గురించి చెప్పి ప్రజల్లో ఓట్లు అడిగి ప్రజాక్షేత్రంలో కలబడాలి సంతలో పశువులను కొన్నట్లుగా ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మంత్రి గారు వాళ్ళ యొక్క అనుచరులు ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి బేరసారాలు ఆడటం ప్రజాస్వామ్యానికి ఇది ఒక సిగ్గుసేటైనటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా పశువులను ఈయన మరి వీళ్ళ అన్నగారు ఒక ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్ లో మా తమ్ముడిని కిడ్నాప్ చేశారని కంప్లైంట్ ఇచ్చారు కిడ్నాప్ చేశారంట ఎవరు అని ఆయన మరి పోలీస్ స్టేషన్ లో మా పార్టీ వాడి మీద కంప్లైంట్ చేస్తున్నాడు మరి ఇలాంటి తండ్రి కొడుకుల్ని అన్నదమ్ముల్ని కూడా విడదీసి డబ్బులు ఎర్ర చూపి మరి విడదీసి పాలించడం ఇదే నా ప్రజాస్వామ్యం మేము అడుగుతున్నాం ఏంటమ్మా చెప్పండి ఈ దోపిడీ విధానాన్ని చెప్పమంటారా ఈ దొంగల యొక్క విధానాన్ని చెప్పమంటారా ఈ యొక్క అభ్యర్థుల్ని దంపకొత్తగా కొనేటువంటి విధానాన్ని చెప్పమంటారా ఇప్పుడు మా నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారాలు ఎందుకంటే నీతికి నిజాయితీకి వాళ్ళు రాజకీయాల్లో గెలవచ్చు వాడొచ్చు ఈ రోజున ఇంత డబ్బు ప్రభావాన్ని కూడా మాకు వద్దు అని చెప్పి గుమ్మంగాడికి లక్ష్మీదేవి వచ్చింది తీసుకోండి తీసుకోండి అని బ్రతిమలాడుతున్నారట వైఎస్ఆర్ పార్టీ నాయకులు మంత్రులు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు అలాంటి డబ్బును కూడా కాదని మరి మా నాయకులు నిలబడుతున్నారంటే మా కార్పొరేటర్లుగా మా అభ్యర్థుల్ని ఎంతమంది ఉంటే అంతమందితోనే మేము ఈ ప్రజాక్షేత్రంలో మరి ప్రతిఘటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.